జరిగినటువంటి ఘటన మా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు, వారు సతిమణి గారు హుజూరాబాద్
కొనుగోలులో ప్రచారం చేస్తుంటే టీఆర్ఎస్ గుండాలు పల్లా రాజేశ్వర రెడ్డి కాదు పాగాల రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ఈటల రాజేందర్ గారి మీద వాళ్ళ సతీమణి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా కర్రలతో పాటు వారితో పాటు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంబడి ఉన్న వాళ్ళ మీద విచక్షణ రహితంగా తలకాయల వల్ల కొట్టి రక్తపాతాన్ని సృష్టించడం జరిగింది. ఇది దేనికి సంకేతం? రేపు మునుగోలులో ఓడిపోతున్నామని తీర్చుకోలేక ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. రాబోయే రోజులలో ఇలాంటివి కూడా జరిగినట్టయితే దానికి తీవ్రంగా మేము గుణపడని చెప్తాం. తిరిగి దానికి బదులు రెట్టింపు సంఖ్యతో మీ అందరి అంతు చూస్తాం. రాబోయేది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న ఆధ్వర్యంలో అధికారంలో రాబోతుంది. తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ మొత్తానికి బదులు తీసుకుంటాం. పోలీసులు సుతలిన ప్రేక్షక పాత్ర వాయించడం జరిగింది. నేను అడుగుతున్న పోలీసులను చూద్దా, ఇదే సౌరాష్ట్రలో నరేంద్ర మోడీ గారి బొమ్మ గాల పెడితే వీరంతా ప్రేక్షక పాత్ర పోషించి చూడడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ బొమ్మ దిష్టిదానం చేస్తుంటే ఇవాళ అడ్డుకొని సృష్టించడం జరుగుతుంది. మీరు ప్రభుత్వ అధికారులు పార్టీ అధికారులు కాదని గుర్తుంచుకోవాలి. రాబోయే రోజులలో ఇలాంటి గిట్లా చేస్తే పోలీసుల లిస్టు మొత్తం తయారు చేస్తాం. రాబోయే రోజులలో మీ స్థానం ఎక్కడ ఉంటుందో గుర్తుంచుకోండి, ఖబర్దార్ పోలీస్ సోదరులని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలి ఆ విధంగా చేస్తాం. ఇంతటితో ఎన్నికల నియమావళికి లోబడి హుజరాబాద్ శాసనసభ్యులు బీసీ ముద్దుపీట ఈటల రాజేందర్ గారు ప్రచారం నిర్వహిస్తుంటే టీఆర్ఎస్ గుండాలు దౌర్జన్యానికి తెగబడి భౌతిక దాడులకు కూల్పోవడం నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఒక సిగ్గుజేటన చర్య. అసలు సీసలైన నిక్కాల్సైన తెలంగాణ ఉద్యమకారుడు బీసీ ముద్దుబీట ఆయన తన మీ టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవుకు త్యాగం చేసి త్యజించి మళ్ళీ ప్రజా పోరాటంలో హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎందుకు ఇంత పగమి కాని మీద ఏంది ప్రతీకార రేచ్చ? ఈ విధంగా ఈ బంగారు తెలంగాణ పేరు మీద బీసీల మీద అసలు సీసలైన నిక్కాల్సైన తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తున్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల నియమాలు లోబడి ఈ విధంగా ప్రచారం చేస్తుంటే పక్కటి మంది ప్లాన్తోని ఒక బీసీ ముద్దుబిడ్డ మీద, అదేవిధంగా నిక్కాల్సైన తెలంగాణ ఉద్యమకారుల మీద ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున కొట్లాడింది ఈటల రాజేందరే. ఈరోజు కల్వకుంట్లో కుటుంబం పరితగించి ఒక బీసీ ముద్దుబిడ్డ మీద దాడులకు తెగబడుతుంది. బంగారు తెలంగాణలో ఇదే మనం కోరుకుంటుంది. సంబంధ వర్గాలు సగజలు పెద్ద ఎత్తున పోరాడి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో ఈ విధంగా ఉద్యమకారుల మీద బీసీల మీద దాడులకు తెగబడుతుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ బుద్ధి చెప్తారు. మునుగోడుల 6వ తారీఖు దానికి ఫలితం ఏర్పడుతుందని చెప్తున్నాం. జై పరాశకమ్మ. నేను అడుగుతున్న తెలంగాణ ప్రజలని ఇది ప్రజాస్వామ్యమా పరాశకమ్మ? సామరస్యంగా సమాజ న్యాయం కోసం పోరాడుతున్న ఈటల రాజేందర్ గారి మీద ఈ విధంగా అమానుషంగా దాడి చేయడం ఖండిస్తున్నాను. ఈ దీనికి బాధ్యత వహించే సీఎం కేసీఆర్ గారు రాజీనామా చేయాలని మేము కోరుతున్నాము. ఈ ఉప ఎన్నికల ద్వారానే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది, నిధులు నియామకాలు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే నేను ఈ జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా రాజీనామా చేసి మా నియోజకవర్గం రోడ్లు నిధులు నివాకాలను చేయాలని కోరుకుంటూ అందరినీ ప్రజలందరినీ గమనిస్తున్నాను. తప్పకుండా బీజేపీ సాధ్యం విజయం సాధిస్తుంది ఈ మునుగోడు ఎలక్షన్ అని తెలుపు చేస్తున్నాను. జయ హింద్.